హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ప్రజలు వారి ఇళ్లలో నిర్బంధించవలసి వచ్చింది అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు వెళ్ళాలి గత ఒకటిన్నర సంవత్సరాలలో ప్రజలు ఇంట్లో ఉండడానికి చాలా విసుగు చెందారు కానీ మీకోసం ఇంట్లో నుంచి అడుగు కూడా వేయని ఇలాంటి మహిళ ఈ ప్రపంచంలో మన మధ్య ఉందని మీకు చెబితే గత ఆరు సంవత్సరాలు అప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు నిజానికి ముప్పై ఐదేళ్ల ఎమ్మా దేవిస్ ఎమటోఫోబియాతో బాధపడుతోంది ఎమటోఫోబియా అనేది ఒక రకమైన భయం దీనిలో రోగి ఎల్లప్పుడు వాంతులు లేదా ఇతర వ్యక్తులు వాంతులు చేసుకోవడం చూసిన తర్వాత వీరు వాంతులు చేసుకుంటారు ఈ ఫోబియా కొంతమందికి చాలా తీవ్రంగా ఉంటుంది ఇది ఒక వ్యక్తి యొక్క జీవన శైలిని పూర్తిగా మార్చగలదు ఈ భయం కారణంగా ఎమ్మ గత ఆరు సంవత్సరాలుగా ఇంటి నుంచి బయటకు రాలేదు బయటకు వెళితే వాంతులు చేసుకుంటానేమోనని ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది ఎమ్మ ఫోబియా పన్నెండు సంవత్సరాల క్రితం మొదలైంది చిన్నప్పటి నుంచి వాంతులు చేసుకోవడం మొదలు ఆ తర్వాత వ్యాధి అంత జటిలంగా మారలేదు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఎమటోఫోబియా వల్ల బాధపడతారని చెప్పింది ఆమె ప్రకారం చాలా మంది తన ఆరోగ్యాన్ని చూసి భయపడతారు కాబట్టి ఆమె ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకూడదని నిర్ణయించుకుంది ఎమ్మ చాలా కృంగిపోయి తన గది నుంచి బయటకు వెళ్లడం లేదని చెప్పింది వాకింగ్కు వెళ్లడం కంటే ఇంట్లో బందీగా ఉండటమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని భావించి ఇప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది తనకు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ రకమైన వ్యాధిని ఎదుర్కొంటున్నట్లు తనకు తెలియసిందని ఎమ్మ చెప్పింది ఆమె మాట్లాడుతూ నేను పనిలో భయాందోళనకు గురి కావడం ప్రారంభించాను ఇది నన్ను కొద్దిగా భయపెట్టింది పనికి వెళ్తున్నప్పుడు బస్సులో నాకు అనారోగ్యంగా అనిపించడం వల్ల ఇదే సమస్య ఉండేది ఈ కారణంగా నేను పని మానవేయవలసి వచ్చింది నేను పాఠశాల వదిలిపెట్టిన తర్వాత పని చేయడం ప్రారంభించాను అని ఎమ్మ చెప్పుకొచ్చింది కొన్నేళ్లుగా తన పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఆ తర్వాత ఒకే రోజులో ఆరు భయోందనాలను గురయ్యానని ఎమ్మ చెప్పింది తన పరిస్థితిని అధిగమించడానికి అనేక రకాల చికిత్సలను పొందానని మరియు మానసిక చికిత్స యొక్క వివిధ రూపాలను అనుసరించానని అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ వ్యాధి నయం కాలేదని ఆమె చెప్పింది అటువంటి పరిస్థితిలో ఆమె ఇంట్లో ఉండవలసి వస్తుంది ఇది సరైనది అని ఎమ్మ వాపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి